పాతబస్తీలో వ్యక్తి గన్తో హల్చల్ చేశారు. గాల్లోకి ఒక రౌండ్ కాల్చారు హబీబ్ హష్మీ. హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకున్నారు ప్రజెంట్ పోలీసులు. రివాల్వర్ ని కూడా సీజ్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, అతను హబీబ్ కి ఈ రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏం తెలుసుకున్నారు పోలీసులు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? కలపతర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి గన్తో అర్ధరాత్రి సమయంలో హల్చల్ చేశాడు. కుటుంబ సభ్యులపైనే కాల్పులు జరపడానికి ప్రయత్నించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి గాల్లోకి కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కలపతర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హల్చల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతను కాల్పులు జరిపిన వ్యక్తిని హబీబ్ హష్మీగా గుర్తించారు. స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. కుటుంబ సభ్యులతో జరిగిన ఘర్షణ కారణంగానే అతను గాల్లోకి కాల్పులు జరిపినట్టుగా సమాచారం అందుంది. వాస్తవానికి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ లైసెన్స్డ్ తుపాకులన్నీ కూడా పోలీస్ స్టేషన్లలో సరెండర్ చేయాల్సి ఉండగా హష్మీ దగ్గర ఎందుకు తుపాకీ ఉందన్న కోణంలో పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. మరోపక్క హష్మీ కాల్పులు జరిపింది ఎయిర్ పిస్టల్ గా పోలీసులు చెప్తున్నారు. ఇంకా కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హష్మీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధా, రైట్ పవన్, థ్యాంక్ యూ.